హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి రోజు విష్ణువుకి ఎంతో ఇష్టమైన నైవేద్యం పేలాల పిండి అండి. ఈ తొలి ఏకాదశి రోజు పేలాల పిండి అనేది నైవేద్యంగా పెడతారు. ఈ పేలాల పిండి అనేది ఎలా చేయాలంటే, మనం జొన్నలు దొరికితే మనం జొన్నలు తీసుకోవచ్చండి. ఈ జొన్నలు లేకపోతే మనం మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, ఆ మొక్కజొన్న గింజలన్నా తీసుకోవచ్చు. అంటే మనకి ఏమి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు, జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ. జొన్నలు తీసుకుంటే వాటిని ఏంటంటే, ముందుగా ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఆరబెట్టి డ్రై అయిన తర్వాత అప్పుడు మనం పేలాల్లాగా చేసుకోవాలి. అదే మొక్కజొన్నలు అయితే డైరెక్ట్గా మనం పేలాల్లాగా చేసుకోవచ్చు. ఈ వీటిని ఏంటంటే, ఒక ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి అనేది వేసి కొద్దిగా అటు ఇటు వేపి మూత పెడితే ఇలాగ పేలాల్లాగా రెడీ అవుతాయండి. అవి పాప్కార్న్స్ లాగా అవుతాయన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తే ఇలా పాప్కార్న్స్ లాగా తయారవుతాయి. వాటిని ఏంటంటే మిక్సీ జార్లో వేసి పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా చేసిన పౌడర్లో కొంచెం బెల్లం పొడి అనేది కలుపుకోవాలి. అలాగే బెల్లం కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీ చేసుకుంటే ఇలాగ మనకి పేలపిండి అనేది రెడీ అవుతుంది. ఇందులో మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలపిండి అనేది ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. చాలా సులభం కదండి. మీరు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు పేలపిండి అనేది. చాలా ప్రాంతాల్లో ఇలాగ ఉండల్లాగా చేస్తారు, కానీ ఎక్కువ మంది ఈ పేలపిండి అనేది పౌడర్లాగే పెడతారనమాట నైవేద్యం అనేది. ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని అందరూ ఈ తొలి ఏకాదశి రోజు చక్కగా తయారు చేసి నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని వీడియోతో కలుస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.